హాయ్ కమెండర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఆర్ఎస్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అభ్యర్థులు అందరూ కూడా గమనించండి. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎవరైతే ఫిజికల్ కి రెడీగా ఉన్నారో ఆల్రెడీ ఆన్సర్ కి అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఫిజికల్ కి సంబంధించి అంటే డిజిటల్ విధానంలో ఫిజికల్ కండక్ట్ చేయాలి, హైట్ కానివ్వచ్చు, చెస్ట్ కానివ్వచ్చు, అదేవిధంగా సీసీ కెమెరాస్ ఇవన్నీ కూడా డిజిటల్తో కనెక్ట్ చేయాలనేసి ఒక ఐటీబీపీకి అయితే మనకి టెండర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ టెండర్ అయితే రోజు రోజుకి లేట్ అయ్యి వస్తుంది. సో దానికి సంబంధించి ఒక కొత్త నోటీస్ అయితే రావడం జరిగింది. సో అదేవిధంగా ఎస్ఎస్సి జీడీ రిజల్ట్స్ ఎప్పుడు రావచ్చు, అదేవిధంగా నెక్స్ట్ ఈ యొక్క మీకు వచ్చినటువంటి ఆన్సర్కి స్కోర్కి ఫైనల్ స్కోర్కి ఏమైనా తేడా ఉంటుందా, తేడా ఉంటే ఎక్కడ ఉంటుంది, ఏంటి అన్న విషయాలు ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? రైట్, అయితే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించి నేను ఆల్రెడీ చెప్పాను, ఇది ఒక పెద్ద అదృష్టం. ఎందుకు అంటే ఉన్న వేకెన్సీస్ని నెక్స్ట్ నోటిఫికేషన్లో ఇవ్వకుండా సేమ్ నోటిఫికేషన్లోనే అమాంతంగా డబల్ చేశారు. సో ఖచ్చితంగా ఎవరైతే రాశారో, నాకు జాబ్ రాదు అని ఇంతవరకు ఎవరైతే అనుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. అంటే మనకి జాబ్ రావడానికి అవకాశాలు ఎక్కువగా పెరిగాయి. ఎప్పుడు? నువ్వు ఫిజికల్ క్వాలిఫై అయితే. నువ్వు ఫిజికల్ క్వాలిఫై అవ్వకుండా, ఇంతవరకు ఫిజికల్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయకుండా ఇంట్లోనే కూర్చొని 5K వేస్తాను లేదా అమ్మాయిలు 1600 మీటర్లు 8.5 మినిట్స్లో వేసేస్తాను అనుకుంటే అది సాధ్యం కాదు. వితౌట్ ప్రాక్టీస్ యు కెనాట్ డూ. అంటే నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవ్వలేవు, నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఓకేనా? ఖచ్చితంగా నువ్వు ప్రాక్టీస్ అనేది ఉండాలి. ఇన్ని వేకెన్సీలు పెరిగాయి, నాకే వస్తుందిలే అని అనుకుంటే ఖచ్చితంగా రాదు, గమనించండి. సో మళ్ళీ చెప్తున్నాను, ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ డిఫరెంట్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్స్. అంటే నేను ఉదయమే ప్రాక్టీస్ చేస్తాను అంటే కాదు, ఎందుకంటే మీకు ఎనీ టైం, ఇప్పుడు నేను వీడియో రిలీజ్ చేసిన టైంలో కూడా మీకు వదిలే అవకాశం ఉంది, కనుక చాలా జాగ్రత్తగా టైం స్కేల్ మారుస్తూ ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? రైట్, అయితే ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించి న్యూ నోటీస్ ఏంటి చూసే ముందు, మన ఆర్ఎస్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ యాప్లో ఈరోజు రేపు ఎల్లుండు బక్రీద్ సందర్భంగా రైల్వే కానివచ్చు, ఆర్ఆర్బీ, ఏఎల్పి టెక్నీషియన్ గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఆర్పిఎఫ్, అదేవిధంగా ఎస్ఎస్సి, ఎంటీఎస్, ఏహెచ్ఎస్ఎల్ మరియు జీడీకి సంబంధించి కొత్తగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఆఫర్ రన్ అవుతుంది. కేవలం 599 రూపాయలకే పూర్తి కోర్స్ అండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ విషయాన్ని చెప్పండి, ఓకేనా? రైట్, అయితే ఎస్ఎస్సి జీడీ న్యూ నోటీస్కి వచ్చేసరికి టెండర్ నోటీస్ అనేది రావడం జరిగింది. ఆల్రెడీ నేను టెలిగ్రామ్లో అది పోస్ట్ చేశాను, ఒకసారి మీరు కూడా చూడాలనుకుంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, ఓకేనా? దానికి సంబంధించి చాలాసార్లు అది పోస్ట్పోన్ అయితే వచ్చిందండి. ఏది? సబ్మిషన్ డేట్ కానివ్వచ్చు, ఓపెనింగ్ డేట్ కానీ, బట్ ఇప్పుడు కూడా మళ్ళీ పోస్ట్పోన్ అయ్యింది. ఎప్పుడు పోస్ట్పోన్ అయింది? 18/6/2024లో సబ్మిషన్ డేట్ అయితే అది కాస్త 25/6కి వెళ్ళింది. అదేవిధంగా ఓపెనింగ్ డేట్, బిడ్ ఓపెనింగ్ డేట్ అనేది 19/6, అది కాస్త మళ్ళీ 26/6కి వెళ్ళింది అనమాట. సో సార్, మరి బిడ్డింగ్ పోస్ట్పోన్ అయ్యింది కదా, మరి రిజల్ట్స్ ఏమైనా పోస్ట్పోన్ అవుతాయా? అంటే నేను ఇంతకు ముందు నుంచి మీకు చెప్పుకుంటూనే వస్తున్నాను, ఈ యొక్క బిడ్డింగ్ ప్రాసెస్కి కానీ రిజల్ట్స్ అనౌన్స్ చేయడానికి కానీ ఎటువంటి సంబంధము, ఎటువంటి లింకు లేదు. సో ఎస్ఎస్సి బోర్డ్ క్యాన్ రిలీజ్ ద రిజల్ట్స్, సో డోంట్ వరీ అబౌట్ దట్. యాక్చువల్గా రిజల్ట్స్ అయితే నిన్న వస్తాయనుకున్నాము, బట్ నిన్న రాలేదు. ఏదేమైనప్పటికీ కూడా నేను ఆల్రెడీ చెప్పాను, 1 వీక్ ఆఫ్ టైంలోనే మనకి ఖచ్చితంగా రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పాను. అది నిన్న కానివచ్చు, ఈరోజు కానివచ్చు, రేపు కానివచ్చు, బట్ సార్ రేపు మళ్ళీ సండే, తర్వాత బక్రీద్ హాలిడే కదా ఉంటాయండి. హాలిడేస్ రోజు కూడా రిజల్ట్స్ వదిలిన రోజులు చాలా ఉన్నాయి ఎస్ఎస్సిలో, ముఖ్యంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో. సో ఖచ్చితంగా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సో మీకు ఎంత తొందరగా ఉంటుందో నాకు తెలుసు. సో అదేవిధంగా నాకు కూడా ఎంత తొందరగా రిజల్ట్ వస్తే అంత బాగుంటుందని నేను కూడా మీ తరఫున ఆశిస్తున్నాను. సో ఏదేమైనప్పటికీ కూడా మనం ఈరోజు రేపు ఎల్లుండిలో రిజల్ట్ వస్తుందనే కోరుకుందాం ఫ్రెండ్స్. అదేవిధంగా ఆన్సర్ కీలో నాకు ఇన్ని మార్కులు వచ్చేసా, జాబ్ వస్తుందా అని అడుగుతున్నారు కొంతమంది. అసలు మీరు జాబ్ వస్తుందంటే నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాను అంటారు. సో ఎవరు ఏం చెప్పినప్పటికీ కూడా నీకంటూ ఒక మనస్సాక్షి ఉండాలి. ఖచ్చితంగా ఒకసారి ప్రీవియస్ కట్ ఆఫ్లు చూసుకోండి, నేను కూడా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్ కట్ ఆఫ్లకి దగ్గరగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. డోంట్ వరీ అబౌట్ దట్, వేకెన్సీస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి ఈసారి. అదేవిధంగా నేను కేటగిరీ నిన్న చెప్పాను ఎన్ని పోస్టులు పెరిగాయి, ఆంధ్రాలో ఎన్ని ఉన్నాయి, తెలంగాణలో ఎన్ని ఉన్నాయి, నేను వీడియోలో చేశాను, ఒకసారి ఎవరైనా చూడకపోతే చూడండి. అదేవిధంగా కేటగిరీ వైజ్ రేషియో కూడా నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆన్సర్ కీ స్కోర్కి
ఫైనల్ కోర్ స్కోర్ కి ఏదైనా డిఫరెన్స్ ఉంటుంది అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఏంటి సార్ అంటే నార్మలైజేషన్, నార్మలైజేషన్ అంటే ఏంటి, డిఫరెంట్ డిఫరెంట్ షిఫ్ట్లో మీరు ఎగ్జామ్ రాస్తుంటారు, ఆ డిఫరెంట్ షిఫ్ట్లో ఎవరికైతే హార్డ్గా వచ్చిందో వాళ్ళకి కట్ ఆఫ్, అదే వాళ్ళకి యొక్క మార్క్స్ అనేది పెరిగిపోతాయి. ఎవరికైతే మీడియంగా వచ్చిందో వాళ్ళ మార్క్స్ అలాగే ఉంటాయి. ఎవరికైతే మార్క్స్ అనేవి ఎగ్జామ్ అనేది ఈజీగా వచ్చిందో వాళ్ళ యొక్క మార్క్స్ అనేవి కొద్దిగా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా నార్మలైజింగ్ స్కోర్ కలిసి మీకు ఫైనల్ స్కోర్ అనేది వస్తుంది. ఈ యొక్క ఫైనల్ స్కోర్ ఆధారంగానే మీకు ఫిజికల్కి పిలవడం కానీ, మెడికల్కి పిలవడం కానీ, జాబ్ రావడం కానీ జరుగుతుంది. ఇదే ఈ యొక్క రిజల్ట్స్, స్కోర్ కార్డు, ఫిజికల్ యొక్క సెలెక్టెడ్ లిస్టు అన్నీ కూడా ఒకేసారి విడుదల చేయడం జరుగుతుంది, ఒకే రోజు విడుదల చేయడం జరుగుతుంది. సో బీ రెడీ ఫర్ దట్. అందరికీ కూడా వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. మీరు అందరూ కూడా ఈ యొక్క ఫిజికల్ లిస్టులో ఉండాలని కోరుకుంటున్నాను. మరి ఎంతమంది ఉంటారో చూద్దాం, మీలో మరి ఎంతమంది ఈ యొక్క ఖచ్చితంగా చూస్తున్నారు ఈ రిజల్ట్స్ కోసం చూద్దాం. అదేవిధంగా చాలా మంది చాలా డౌట్స్ అడుగుతున్నారు, అందరికీ కూడా నేను కామెంట్ చేయలేకపోతున్నాను. సో మీరైతే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా దాన్ని కవర్ చేస్తున్నాను ప్రతి వీడియో కూడా. ఏదేమైనప్పటికీ కూడా మీకోసం ఈరోజు రాత్రి లైవ్ కండక్ట్ చేయడం జరుగుతుందండి, అది కూడా ఇన్స్టాగ్రామ్లో. మన ఇన్స్టాగ్రామ్ ఆర్ఎస్ లెర్నింగ్ ప్లాట్ఫామ్, ఒకసారి చూసి ఫాలో కండి. ఈరోజు నైట్ 8 to 9 మధ్యలో అయితే మీకు లైవ్ అయితే కండక్ట్ చేస్తాను. అదేవిధంగా దాన్ని టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను లైవ్ కండక్ట్ చేసేటప్పుడు. మీరు అందరూ జాయిన్ అయ్యి మీ యొక్క పర్సనల్ డౌట్స్ ఏమున్నా సరే అడగండి, అది మెడికల్ కానివచ్చు, ఫిజికల్ కానివచ్చు, లేదా మార్క్స్ కానివచ్చు, ఏదైనా అడగండి, ఖచ్చితంగా ఐ విల్ ఆన్సర్ ఇట్. ఓకేనా? థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. జై హింద్.